మన బ్యానర్ ఐటమ్ అన్నమాట ఫ్రీ 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 ఒక్క ఓటే ఇరి అన్ని ఫ్రీగా ఇస్తామంటున్నా కాంగ్రెస్ హస్తం పార్టీకి ఆ ఐదు హామీల విలువెంత అవి సంక్షేమ పథకాల ఖజానాను దివాలా తీయించే పథకాల ఇప్పటికి 3,66,000 కోట్లు దాటిన రాష్ట్ర అప్పు మొన్ననే పార్లమెంట్లో మన నిర్మలా సీతారామన్ బయటపెట్టిన లెక్క ఇది అప్పుల రాష్ట్రంపై మరింత బాబా భారం మోపుతారా జనాన్ని సోమరిపోతులను చేస్తారా కాంగ్రెస్ ఉచిత హామీలపై తెలంగాణ పత్రిక సంచలన కథనం వాళ్ళ హామీలు అంటే ట్రోల్ అవుతున్నవి ఇవి ఇంకా చాలా మంది చెప్తా ఇంటింటికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంట్లో ఇద్దరికి 4,000 పెన్షన్ 18,000 నిన్న ప్రతి మహిళకు 15,000 3 గ్యాస్ బండలు ఉచితం కొత్త ఇంటి నిర్మాణం కొరకు 5,00,000 మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రైతులకు 2,00,000 రుణమాఫీ నిరుద్యోగ భృతి 3,000 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంటు ఇంటికి ఒక ల్యాప్టాప్ చదువుకునే అమ్మాయిలకు స్మార్ట్ ఫోను ఇందులో కొన్ని అంటే సర్క్యులేట్ అవుతున్నాయి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలో స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పిందన్నమాట ఏమని చదువుకునే యువతులకు ఫ్రీ స్కూటర్ ఇస్తాం ఎలక్ట్రానిక్ స్కూటర్ ఇస్తాం ల్యాప్టాప్లు ఇస్తాం యూత్ డిక్లరేషన్లో చెప్పింది తర్వాత నిరుద్యోగ భృతిని వాళ్ళే చెప్తున్నారు వీటి లెక్క ఎంత అన్నది ఈ స్టోరీ సారాంశం కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కొత్త రెక్కలు తొడుక్కున్నవి అధికారంలోకి రావాలన్న సంకల్పం ఆ పార్టీలో అంతకంతకు బలపడుతున్నది మంచిదే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ పార్టీకి జనం ఓటడిగే హక్కు ఉంది అంతేందుకు ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి అధికారంలోకి రావాలనే లక్ష్యం కానీ ఆ అధికారం అనే మత్తు కోసం నోటికొచ్చిన హామీలు ఇస్తూ పోతున్నది హస్తం పార్టీ సంక్షేమం పేరుతో కేసీఆర్ తెలంగాణను తాగుబోతల తెలంగాణగా మార్చిందని ఆ పార్టీ నేతలే పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చే హామీలను చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే ఎలా అమలు చేస్తామో చెప్పకుండా ఇష్టారీతిన ప్రకటనలు చేస్తూ పోతున్నది హస్తం పార్టీ చేస్తున్న వాగ్దానాలతో 3,00,000 కోట్ల బడ్జెట్ సైతం సరిపోని పరిస్థితి కాంగ్రెస్ హామీలపై తెలంగాణ పత్రిక ప్రత్యేక కథనం తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది ఇతర పార్టీల నుంచి అసంతృప్తులకు గాలమేస్తూనే ఓటర్లకు వలవేస్తున్నది ఇప్పటికే రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ త్వరలో మహిళా డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ దళిత డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ పేరుతో వరుసగా డిక్లరేషన్లను ప్రకటించబోతున్నది కేసీఆర్ల 100 హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేయం ఖచ్చితంగా అమలు చేసే 4-5 హామీలతో ఎన్నికలకు పోతామని ఈ మధ్యనే ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు దానికి తగ్గట్టే మొన్న గాంధీ భవన్ లో జరిగిన పిఎస్సీ కమిటీ మీటింగ్ లో 5 గ్యారంటీ ప్రామిసెస్ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని కార్యాచరణ రూపొందించిన సమాచారం ఆ 5 హామీలు ఏవంటే 500కు గ్యాస్ సిలిండర్ రైతులకు 2,00,000 రుణమాఫీ 4,000 పెన్షన్ పేదలకు ఇండ్లు 2,00,000 ఉద్యోగాల భర్తీ ఇవి వాళ్ళు అంటే మేజర్ గా ఎత్తుకున్న హామీలు అన్నమాట కొండనాలికకు మందేస్తే ఉన్ననాలిక ఊడిందనే సామెత బ్లాక్ మనీ తెచ్చి దేశంలో ప్రతి వ్యక్తి అకౌంట్ లో 15,00,000 ఇస్తామన్న నరేంద్ర మోడీ హామీ దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తారన్న కేసీఆర్ హామీలు ఈ శతాబ్దిలోనే అత్యంత దగా చేసిన ప్రామిసెస్ గా చరిత్రకెక్కాయి అంతకంటే ఘోరంగా అంతకంటే దారుణంగా కాంగ్రెస్ ఉచిత హామీలు ఇచ్చేస్తోంది తెలంగాణలో ఎట్లయినా గెలవాల్సిందే అని కంకణ కట్టుకున్న కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ఇప్పటికే చాలా హామీలు ఇచ్చింది ఆ ఉచిత హామీల ప్రచారాన్ని చూసి ఆర్థికవేత్తలకే మైండ్ బ్లాంక్ అవుతుంది ఆర్యభట్టుడు చాణక్యుడు ఉంటే కూడా వీళ్ళ లెక్కలను చూసి కళ్ళు బయలు అంటే మళ్ళొకసారి చేస్తారు రాష్ట్ర ఖజానాను కేసీఆర్ దివాలా తీయించాడని ధనిక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిండని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి తెలంగాణ ప్రజల నెత్తిన 6,00,000 కోట్ల అప్పు మోపోయిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు అది చాలదన్నట్టు అధికారం కోసం మరో గుదిబండను మోపుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఉచిత హామీలు ఇస్తే ఎలా ఉంటుందో కర్ణాటక ప్రత్యక్షంగా చూస్తోంది అనుభవిస్తోంది కూడా ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగుతారన్న చందంగా ఎన్నడూ బసకనట్టు జాతరల టూర్లు ఇస్తున్నారు కన్నడ మహిళలు ఉచిత ప్రయాణం హామీతో బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీర్థయాత్రలు చేస్తున్నారు 5 ఉచిత హామీలు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అధినాయకతో ఇచ్చిన హామీల్లో ఒకటి ఉచిత బస్సు సౌకర్యం కర్ణాటకలో దాంతో కేఎస్ఆర్టీసీ దివాలాంచులో చేరింది ప్రైవేట్ ఆపరేటర్లు పూర్తిగా కూరుకుపోయారు ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేయాలంటే 7 ఏడాదికి 10,000 కోట్లు అవసరం కర్ణాటకలో ఈ స్థాయిలో వరి పండే వెసులుబాటు లేకపోవడంతో తెలంగాణను సంప్రదిస్తోంది కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇంటింటికో ఎలక్ట్రానిక్ స్కూటర్ ప్రతి ఇంట్లో ఇద్దరికి 5,000 పెన్షన్ 18,000 నిండిన ప్రతి మహిళకు అకౌంట్లో 15,000
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇందిరమ్మ సాయం, మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితం, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి, మధ్యతరగతి వర్గాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ఇంటింటికో ల్యాప్టాప్, చదువుకునే అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్, ఇలా సాగుతోంది కాంగ్రెస్ ఉచితాల ప్రచారం. 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, నిరుద్యోగ భృతి లాంటి హామీలు ఆకట్టుకునేవే అవసరమైనవి అనుకున్న ఇంటికో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత దిక్కుమాలిన పథకం. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు 10th క్లాస్ చదివి అంటే అప్పర్ స్టడీస్ చేసే పిల్లలకు సైకిళ్ళు ఇచ్చిండు అట్లా అనుకుంటారు. తేడిది మా కాలరా ఒక్కొక్క స్కూటర్కు 1.5 లక్షలు పడుతుంది, ఏడికెళ్ళి ఇస్తారు? ఒక్క ఈ హామీని నెరవేర్చాలంటే ఇంచుమించు 10,000 కోట్లు కావాలి. అంటే ఎవడు అడిగేటోడు లేడనా? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 15,000 సాయం, పక్క రాష్ట్రంలో జగన్ ఎత్తుకున్నాడు, దాన్ని మనలు ఊసుకుంటున్నారన్నమాట. సంకనాగిపోతుంది తెలంగాణ ఇట్లా చేస్తే. కొత్తింటి నిర్మాణానికి 5 లక్షలు లాంటి గుదిబండ హామీలు గుదిబండలుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ముందు పెట్టుకున్న హామీల గురించి చర్చిస్తే, 2 లక్షల రుణమాఫీ కోసం సుమారు 30,000 కోట్ల బడ్జెట్ అవసరమన్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికే 24,000 కోట్ల అప్పు బ్యాంకులలో మోపైంది. మీరిచ్చే 2 లక్షల రుణమాఫీ కోసం అది 30,000 కోట్లు అయితే తప్ప సరిపోదు. దానికి తోడు 3 ఉచిత సిలిండర్ల కోసం నెల నెల 500 కోట్ల దాకా ఖర్చు పెట్టాలి, ఏడికెళ్ళేస్తారు? ఎవనయ్య సొమ్ము అనేది 15,000 లెక్కన రైతు బంధు ఇవ్వాలంటే 35,000 కోట్లు రైతు బీమాకు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఈ తేడుగాళ్ళే మాట్లాడుతున్నారు ఏమని, సీజన్కు 7,500 కోట్ల చొప్పున ఏడాదికి 15,000 కోట్లు అవసరమా రైతు బంధు అన్న నాలికలే. ఇప్పుడు మేమొస్తే ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామంటున్నారు, ఎట్లకెళ్ళి ఇస్తారు? ఏంది దాని క్రైటీరియా ఏంది? ఇప్పటికే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ఈ కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం కాళేశ్వరం నిధులు మళ్లించిందని, విద్యాశాఖ కేటాయించిన నిధులు మళ్లించిందని మీరే కదా సన్నాసులు మాట్లాడింది. మరి వీడికి ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? జనాలు ఆలోచించాలి. ఒక్క రైతాంగం కోసమే ఇంచుమించు 50,000 కోట్లు ఏడాదికి అవసరమైతే, ఇక అర్హులైతే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అని కొత్త రాగం తీసింది కాంగ్రెస్. దానికోసం సుమారుగా 24,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడానికి మరో 4,000 కోట్లు, అమరవీరుల కుటుంబాలకు 25,000 చొప్పున 3,000 కోట్లు, దళిత బంధు పథకాన్ని కొనసాగించాలంటే 20,000 కోట్లు అవసరమని ఆర్థికవేత్తలు లెక్కలేస్తున్నారు. కేవలం ఈ హామీల అమలుకే ఇంచుమించు 1.5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం, ఎడికెళ్ళిస్తారు? మీ ఫామ్ హౌసులు తాకట్టు పెట్టి తెచ్చిస్తారా? చెప్పాలి కదా. ఇవి కాకుండా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఫీజ్ రీఇంబర్స్మెంట్, వివిధ సంక్షేమ పథకాల కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణం, ఇండ్ల స్థలాల పంపిణీ, ఇంద్రమ్మ స్కీమ్ పేరుతో పేదల ఇండ్ల కోసం ఆర్థిక సాయం, ఇవన్నీ లెక్కదీస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ కూడా కేవలం హామీలకే సరిపోదు. బీసీఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు, ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులు లాంటి వాటికి అయ్యే కరెంటు ఖర్చు, ఇన్ఫ్రా, మౌలిక సదుపాయాలు, రోడ్లు, భవనాలు లాంటివి అదనం. కాంగ్రెస్ పార్టీ వస్తే, అధికారంలోకి వస్తే 5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి అంకెల గారడీ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఇప్పటికే ఫ్రీ బీస్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికారం కోసం కాంగ్రెస్ ఇస్తున్న హామీలను చూసి ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటారు. ఒకప్పుడు అత్యంత విలువైన సహజ వనరులున్న వెనిజులా లాంటి దేశమే ఉచితాలతో దివాలా తీసింది. పాలు, ఆహార ధాన్యాలు, మాంసం పేదలకు డిస్కౌంట్ రేట్లకు ఇస్తామన్న హామీతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికీ కోలుకోలే. వెనిజులాలో మిషన్ నెవెడా అనే ఓ దిక్కుమాలిన పథకం గురించి తెలుసుకోవాలి. నెవడో అనేది వెనిజులా జాతిపిత సైమన్ బొలివర్ పెంపుడు కుక్క పేరు. ఆ పేరుతో ఓ పథకం పెట్టారు వెనిజులా పాలకులు. కుక్కలకు ఉచిత వైద్యం, దాన్ని కాపలా కాసేందుకు యజమానులకు అదనపు సాయం, దాంతో వీధి కుక్కల్ని విచ్చలవిడిగా పెంచారు. ఈ పథకాన్ని మానిటర్ చేయడానికి అనేక వ్యవస్థలు నెలకొల్పాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళకి జీతాలు, ఇట్లా ఒక్క ఉచిత పథకం అమలు చేసేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలకు తెగబడాల్సి వచ్చింది. అది చాలదన్నట్టు సరుకుల కొరత, ఉచితాల కోసం గంటల తరబడి క్యూలు, చివరికి టాయిలెట్ పేపర్ కూడా దొరకని పరిస్థితి. టాయిలెట్ పేపర్ తయారీ ఫ్యాక్టరీకి
సైన్యాన్ని కాపలా పెట్టాల్సి వచ్చింది. తీరిగ్గా సర్వేలు చేస్తే తేలింది ఏమంటే ఉచిత పథకాలు ఏవి 10% పేదలకు అందలేదు, అందిన వాళ్ళలో 10% మంది కూడా పేదరికం నుంచి బయటపడలేదు, దేశంలోని 70% సంపద 10% మంది చేతిలోనే చేరిపోయింది, 90% మంది పేదరికంలోనే మగ్గిపోయారు. ఇది వెనిజులా ఉచిత పథకాలతో సాధించిన ప్రగతి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడిప్పుడే ఉచితాలతో కర్ణాటక ఎట్లా తయారవుతుందో చూస్తూనే ఉన్నాం. రానున్న రోజుల్లో తెలంగాణకు సైతం ఇదే గతి పడితే, ఉచితాలకు అలవాటు పడి ఓటేస్తే జనం పరిస్థితి ఏమవుతుందన్నది ఎవరైనా ఆలోచిస్తున్నారా? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలంటారు, కానీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తామంటే ఎలా? ఈ నేతలకు ఎలాగో సిగ్గులేదు, ఇక మేల్కోవాల్సింది ప్రజలే. ప్రజల ప్రాథమిక అవసరాలైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచితంగా న్యాయం లాంటి హామీలపై అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఇప్పటికీ తమ విధి విధానాలు ఏమిటో స్పష్టం చేయలేదు. సోమరి పోతలం చేసే హామీలు మాత్రం ఇచ్చి ఓట్లు కొల్లగొడుతున్నారు. ఇది కొత్త రాష్ట్రానికి, మానవ వనరుల అభివృద్ధికి నిరోధం. దీనిపై రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలు స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలి. లేదంటే తెలంగాణ మరో కర్ణాటకలా, ఇంకో వెనిజులాలా తయారైన ఆశ్చర్యపూర్వకర్లేదని విశ్లేషకులు అంటున్నారు. సో ఇది మిత్రులారా, ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరిచ్చిన హామీలను జనం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఈవెన్ అంటే జనం తరఫునే మేము కూడా మాట్లాడుతున్నాం కదా, స్టార్ క్యాంపెయినర్ వస్తాడో, పీసీసీ చీఫ్ వస్తాడో, అధికార ప్రతినిధులే వస్తారో, లేదంటే మీ మేనిఫెస్టో తయారు చేసే వస్తారో, న్యూస్ లైన్ స్టూడియో అండ్ తెలంగాణ పత్రిక మీకు రెడ్ కార్పెట్ పరుస్తుంది. ఈ హామీలను కండిషన్స్ లేకుండా అమలు చేస్తామని మీరు ఇట్లా చెప్తే ఇగో న్యూస్ లైన్ తెలుగులో కాంగ్రెస్ కండువా కప్పుకొని మీ గాంధీ భవన్లో బొచ్చలు కడుగుతాం, టీ కప్పులు కడుగుతాం, మీకు జీవితాంతం ఊడిగం చేస్తాం. ఇది మేము చేస్తున్న సవాల్. మీకు ధైర్యం ఉంటే, మీకు నిజంగానే దమ్ముంటే ఈ ఉచిత హామీలను ఎట్లా అమలు చేస్తారో, ఎక్కడెక్కడ సర్దుబాటు చేసి అంటే ఏ పథకాలను కొల్లగొట్టి ఏ పథకాలను పండబెట్టి మీరు ఈ పథకాలను అమలు చేస్తారో పిండు పిన్ చెప్పకపోతే మీకు చెప్పుల దండలేస్తాం. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకో, కేసీఆర్ తెలంగాణలో సంక్షేమ పథకాల పేరుతో దివాలా తీసిండని మాట్లాడుతున్న ఈ సంక్షేమ పథకాలను ఎట్లా అమలు చేస్తారో బుక్లెట్లు పాంప్లెట్లు పట్టుకొని ఇంటింటికి వస్తారు కదా, గల్లబట్టి అడగండి. ఏం తెలంగాణ ప్రజలంటే అంత తిరుల లెక్క కనిపిస్తున్నారా? సోయి ఉండాలి కదా కొంచెం అన్నా. మొన్నటికి మొన్న ఉచిత కరెంటు మీద మీరే కదా ఇష్యూ బయటకు తీసింది. ఆ ఉచిత కరెంటు మీద ఎప్పుడు 2004 ముందు జయరాం రమేష్ అనే వ్యక్తి, ఆయన విజన్ గల నేత, ఉచిత కరెంట్ వద్దు మొర్రో అని చెప్పి మొత్తుకున్నాడు. ఈరోజు మీరు అదే ఉచిత కరెంటు పేరుతోన కేసీఆర్ 8,000 కోట్ల కమిషన్లు బొక్కుతున్నాడని చెప్తున్నారు కదా. అంటే ఈ ఉచిత పథకాల పేరుతో మీ బొక్కసాలు నింపుకుందామనా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చినప్పుడు కూడా చాలా మంది విద్యావేత్తలు, మేధావులు చాలా బోల్డ్గా చెప్పారు. ఇట్లా అంటే ఆరోగ్యశ్రీ అమలు పేరుతో కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెట్టే బదులు జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టవచ్చు అని చెప్పి ఆయనకు ఊదరగొడితే ఈయనలే, ఆయన డాక్టర్ అయిండు, దేవుడు అయిండు, అయిపోయింది. ఇక మహానేత ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పటికీ తెలంగాణలో వైద్య వ్యవస్థ సెటరేట్ కాలే. నాడు చేసిన కార్యక్రమాలు ఏవో నిజంగానే ఈ పేదల మీద, తెలంగాణ ప్రజల మీద మీకు సోయి ఉండుంటే ఈరోజు తెలంగాణలో విద్య ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో, వైద్యం ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండేది కాదు. అసలు ఎవడడిగినరా మిమ్మల్ని ఈ హామీలు ఇయ్యమని? స్కూళ్లను బాగు చేస్తామని ఒక్క సుంటగాడు చెప్పాడు. హాస్పిటల్ను రినోవేట్ చేస్తామని ఒక్క బేగోగాడు చెప్పాడు. అందుకే మళ్ళ సవాల్ చేస్తున్నాం. మీకు దమ్ముంటే కాంగ్రెస్ నేతలకు స్పెషల్గా మా స్టూడియోకి రండి, ఎంత పెద్ద మోతేవారైనా సరే డాటా తీసుకొని మాట్లాడతాం, రండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కండువా కూడా చెప్పినాం కదా, మీ కండువా కప్పుకొని దీనికి జీవితాంతం ఊడిగం చేయడానికి రెడీగా ఉన్నాం మేము. పిచ్చి పిచ్చి నగరాలు అవుతున్నాయి రాజకీయాలంటే, ఒక్కనికి కూడా తెలివి ఉండదు, సోయి ఉండదు. ఎవడు అసలు ఈ మేనిఫెస్టో తయారు చేసింది ఎవడు? రేపు కొల్లాపూర్ గర్జన పేరుతో మహిళా డిక్లరేషన్ ఇస్తారంట, వడ్డీ లేని రుణాల గురించి, వీటన్నిటి గురించి.
అసలు ఆదాయం ఎట్లా ఎట్లా సంపాదియాలే ఏంది కదా అరే చెప్పకుండా ఇష్టానుసారం స్కూటీలు ఇస్తాం ప్రతి మైలకు 15,000 పంచుతాం అంటే ఇననిక తెలంగాణ ప్రజలే మన దద్దమ్మల గొరెల సందట్లో సడేమీలాగా ఈ స్టోరీ ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందంటే ఇక తోడేళ్ల మంద లెక్క ఊరూరా తిరుగుతారు దయచేసి ముందే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇచ్చే హామీని ఎట్లా అమలు చేస్తారని ముందే ఇప్పుడు కర్ణాటకలో చూసినాం కదా ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ గతంలో అంటే 200 యూనిట్లు దాటిన వాళ్ళకు ఇప్పుడు బిల్లులేసి వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నారట రేపు ఏం లేదు ఈ సన్నాశేవుడు మాట్లాడిండు బెల్ట్ షాపులను బంద్ చేస్తామని ఈ పథకాలు అమలు చేయాలంటే బెల్ట్ షాపులను బంద్ చేసే సోయ్యలకు ఉందా ఈ కాంగ్రెస్ నేతలకు డైరెక్ట్ గా అడుగుతున్నాం మీరు అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని అమలు చేసే దమ్ము ధైర్యం మీకుందా ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో 40,000 కోట్ల రూపాయలు కేవలం ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్నాయి దాన్ని బంద్ చేసి ఈ పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం ఇలాకుందా చెప్పాలి రేపు ఈ పథకాలను అమలు చేయాలంటే ఇప్పటికే బీఆర్ఎస్ సూర్యాపేట లాంటి ప్రాసెస్ లో డోర్ టు డోర్ డెలివరీ చేస్తుంది లిక్కర్ ఇల్లు ఏం లేదు అదేదో సినిమాలో వేణుమాధవ్ ఏమంటారు దాన్ని సెలైన్ లాగా బాటిల్లో సెలైన్ స్థాపించుడు అట్లా మా పక్కన మాడికాయ తొక్కు తీసుకొచ్చి నాకిస్తారు ఈ కొడుకులు ఇంత దిక్కుబాళ్ళ స్థితిలో అసలు ఏ రాజ్యానికైనా ఏం కావాలి మానవ వనరుల అభివృద్ధి గతంలో చంద్రబాబు నాయుడు ఐటీ పేరుతోన చేస్తే ఎంత డెవలప్ అయ్యింది ఎంత సంపద సృష్టించబడింది అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి అవన్నీ వదిలేసి ఇట్లా ఫ్రీ బీస్ పేరుతోన ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పటికే విద్య నాశనమైందిడా ఒక తరం సంకనాగిపోయింది వైద్యం అందక నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లో చెక్ చేసుకోండి కావాలంటే స్కూల్ ఫీజులు కట్టలేక మధ్య తరగతి తల్లిదండ్రులు పిల్లలు ఇప్పటిదాకా కొన్ని వేల మంది చచ్చిపోయిన ఉదంతాలు ఉన్నాయి దాని మీద సమాధానం చెప్పే సో ఈ పట్టగాలకుండదు ఎందుకు తీరుతామంటే జనాలు ఎట్లా చైతన్యం చేసే పరిస్థితి లేదు కనీసం మీరన్నా లీడర్లే కదా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మొదలు పెట్టాల్సింది ఏమనంటేనే మళ్ళీ మీకు శోకాలు వస్తాయి నిన్న ఎవరో మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు మాట్లాడండి చూద్దాం చెప్పినాం కదా ఈ కండువా మెడలేసుకొని జీవితాంతం ఊడిగి ఏం చేస్తాం వీటిని కన్విన్స్ చేస్తే మేము సాటిస్ఫై అయితే గాంధీ భవన్లో కప్పులు కడుగుతాం తప్పుడు హామీలు ఇవ్వద్దు ఎందుకంటే ఇంత ఆవేశం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పార్టీని రాష్ట్ర ప్రజలు అదుముకోవాలని గుండెల నిండా ప్రేమించాలని చూస్తున్న తరుణంలో ఈరోజు అంటే బీఆర్ఎస్ ఓడిపోతే ఒకవేళ కేసీఆర్ కనుక అధికారానికి దూరం అయితే ఆల్టర్నేట్ కాంగ్రెస్ కావాలని భావిస్తున్నారు తప్ప బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని ఎవ్వరికి లేదు ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చే ఈ చిల్లర హామీలు చిల్లర ప్రకటనలతో కోపం వస్తుందన్నమాట రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేవి సహజం మీరు చెప్పే డైలాగులే వాడి కోసం ఇంత దిగజారి జనాన్ని ఇంత బానిసలెక్క మార్చాల్సిన అవసరం లేదు ఇంకొకటి తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ సాయుధరహితంగా పోరాటం నుంచి ఈ 80-70 ఏళ్లలో నిత్యం పోరాటాలే జరుగుతున్నాయి ఇప్పుడు కూడా అంటే రాష్ట్రం వచ్చిందే తప్ప ఆర్థిక స్వాతంత్రం రాలే దయచేసి ఆ తీరుగా ఒకసారి మరిచెనారెడ్డిని గుర్తు చేసుకోండి సెత్విన్ పేరుతో ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చిండు పేద బడుగు బలహీన వర్గాలను ఆయన అభ్యున్నతి కోసం ఎట్లా కృషి చేసిండో ఒకసారి రెఫరెండం తీసుకోండి ఈ చిల్లర హామీలు ఇస్తే సరిపోదు సామెత ఉంటుంది కదా చేపలు ఇచ్చుడు కాదు చేపలు పట్టడం నేర్పిస్తే మీరు అవసరం లేదు మిమ్మల్ని కోరేది మీరిచ్చిన హామీనే రైట్ టు ఎడ్యుకేషన్ అని పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చారు కదా ఈరోజు అది దేశంలో ఎక్కడ అమలవుతలేదు మీకు దమ్ముంటే తెలంగాణలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేసే ప్రక్రియను మొదలు పెడతామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి చూద్దాం ఇట్లాంటివి చేయరు అందుకే కోపం వస్తుంది